మహిళల ఆసియా కప్ టీ ట్వంటీ టోర్నమెంట్లో భారత ఉమెన్స్ జట్టు అదరగొడుతోంది మొదటి మ్యాచ్లో పాకిస్తాన్పై సంచలన విజయం సాధించి వారికి షాక్ ఇచ్చారు ఆ తర్వాత జరిగిన మ్యాచ్లో పై భారీ విజయం సాధించి అదరగొట్టగా తాజాగా నేపాల్ తో జరిగిన మ్యాచ్లో వారిని ఎనభై రెండు పరుగుల తేడాతో చిత్తు చేశారు మొత్తంగా ఆడిన మూడు మ్యాచ్ల్లో అదిరిపోయి ప్రదర్శన చేసి ఆరు పాయింట్స్ సాధించి టేబుల్ టాపర్గా నిలవడమే కాదు సెమీస్ బర్త్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు గ్రూప్ ఏ నుండి టీమిండియా ఆరు పాయింట్స్ తో ప్లస్ మూడు పాయింట్ ఆరు ఒకటి ఐదు నెట్ రన్ తో మొదటి స్థానంలో ఉండగా పాకిస్తాన్ నాలుగు పాయింట్స్ సాధించి ప్లస్ ఒకటి పాయింట్ ఒకటి సున్నా రెండు నెట్ రన్ తో రెండో స్థానంలో నిలిచింది ఈ గ్రూప్లో అన్ని జట్లు గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు ఆడేశాయి దీంతో టేబుల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ఇండియా పాకిస్తాన్ సెమీస్ కి క్వాలిఫై అయ్యాయి ఇక గ్రూప్ బిలో ఉన్న శ్రీలంక థాయిలాండ్ మలేసియా బంగ్లాదేశ్ జట్లు తలో మ్యాచ్ ఆడనున్నాయి ప్రస్తుతానికైతే ఈ గ్రూప్ నుండి శ్రీలంక నాలుగు పాయింట్స్ తో టేబుల్ టాపర్ గా కొనసాగుతోంది ఆ జట్టు సెమీస్ కి చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనూహ్యంగా థాయిలాండ్ కి బంగ్లాదేశ్ కంటే మెరుగైన నెట్రన్ రేట్ కారణంగా ఇరు జట్లు రెండు పాయింట్స్ కలిగి ఉన్నప్పటికీ థాయ్లాండ్ ఉమెన్స్ జట్టు రెండో స్థానం దక్కించుకుంది అయితే థాయ్లాండ్ తన చివరి మ్యాచ్ ను శ్రీలంకతో ఆడబోతుండగా బంగ్లాదేశ్ మలేసియాతో తలపడనుంది కాబట్టి బంగ్లాదేశ్ కే సెమీస్ కి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ లెక్క ప్రకారం ఇండియా పాకిస్తాన్ జట్లు గ్రూప్ ఏ నుండి శ్రీలంక బంగ్లాదేశ్ జట్లు గ్రూప్ బి నుండి సెమీస్ కి చేరుకోబోతున్నాయి కాగా ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య ఫైనల్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే భారత మహిళా జట్టు ప్రస్తుతం అత్యద్భుత ఫామ్ లో కనిపిస్తుంది ఇదే దూకుడు కొనసాగిస్తే మరో ట్రోఫీ భారత్ జట్టు ఖాతాలో వచ్చి చేరుతుంది మరి ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య ఫైనల్ జరగాలని ఎంతమంది కోరుకుంటున్నారో కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి